ఐపీఎల్ ఫైనల్ ఫైట్ కు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది ఓవైపు భీకర ఫామ్ లో ఉన్న కోల్కతా మరోవైపు సంచలన విజయాలతో ఫైనల్ చేరిన హైదరాబాద్ మధ్య హోరాహోరీ పోరుకు రంగం సిద్దమైంది ఈ మ్యాచ్ లో కోల్కతా జోరు కొనసాగిస్తుందా సన్ రైజర్స్ దుమ్ము రేపుతుందా అన్నది ఆసక్తి రేపుతుంది ఐపీఎల్ పదిహేడవ సీజన్ చివరి అంకానికి చేరుకుంది క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫైనల్ ఫైట్ కు సమయం ఆసన్నమైంది ఒకే ఒక్క అడుగు అరవై రోజుల పోరాటంలో అంతిమ విజేత ఎవరో తేల్చనుంది ఆఖరి పోరాటంలో సన్ రైజర్స్ ఎనిమిదేళ్ల నిరీక్షణ ఫలిస్తుందా లేక కోల్కతా జోరు కొనసాగుతుందా అన్నది మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది టైటిల్ విజేత ఎవరన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది ఇప్పటి వరకు ఈ రెండు టీంలు ఇరవై ఏడు మ్యాచ్లాడగా పద్దెనిమిది సార్లు కోల్కతా తొమ్మిది సార్లు సన్ రైజర్స్ విజయం సాధించాయి బలాబలాల పరంగా చూస్తే బ్యాటింగ్ బౌలింగ్ రెండు విభాగాల్లోనూ కోల్కతా టీం స్ట్రాంగ్ గా ఉంది ఓవైపు విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడుతూనే క్లాస్ ప్లేతో ఆ టీం ఎదురు లేకుండా ఫైనల్ దాకా వెళ్లింది ఇటు హైదరాబాద్ జట్టును చూస్తే ఈ సీజన్లో రికార్డుల రికార్డుల మోతమోగించిన జట్టు షేక్ గా పిలుచుకునే ఓపెనర్లు సన్రైజర్స్ బలం ఆరంభంలో ఈ ఇద్దరిపైన ఆధారపడిన జట్టు ప్లేఆఫ్స్ కు వచ్చేసరికి బ్యాటింగ్ లో బలంగా మారింది ట్రావిస్ హెడ్ అభిషేక్ ఫెయిల్ అయిన నితీష్ రెడ్డి రాహుల్ త్రిపాఠి క్లాజ్ ఎన్ ఫామ్ లోకొచ్చారు బౌలింగ్ లోనూ కాస్త డల్ గా ఉన్న సన్ రైజర్స్ క్వాలిఫైయర్ టూతో తో తమ బౌలింగ్ సత్తాను చాటింది చెన్నైలో స్పిన్ కు అనుకూలించే పిచ్ తేలిపోయినట్లే అనుకున్న తరుణంలో ఆ జట్టు అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ఫైనల్ కు చేరుకుంది రెండు జట్లు బలాబలాల పరంగా సమ ఉజ్జీలుగానే ఉన్నాయి దీంతో ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుందని అంతా భావిస్తున్నారు మరోవైపు కు వానగండం పొంచి ఉందని వాతావరణ శాఖ చెబుతోంది వర్షం కారణంగా ఇరు జట్లు ప్రాక్టీస్ కు దూరమయ్యాయి ఇప్పటికే ఓ రేంజ్ లో వర్షం దంచి కొడుతుండటంతో ఫైనల్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే డౌట్ వినిపిస్తోంది ఐపీఎల్ పోరు ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది ఫైనల్లో సన్ రైజర్స్ తలపడనున్నాయి అయితే రెండు జట్లు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లెవరు ఇరు జట్ల బలాబలాలు పరిశీలిద్దాం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు బలం ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ లో విధ్వంసం సృష్టిస్తున్నారు వీరి విధ్వంసం కారణంగా ఐపీఎల్ చరిత్రలోనే భారీ స్కోర్లు నమోదవుతున్నాయి తొలుత వీరిద్దరిపైనే ఆధారపడిన సన్ రైజర్స్ కు ఇప్పుడు మిడిల్ ఆర్డర్లో నితీష్ రెడ్డి రాహుల్ త్రిపాఠి క్లాస్ సెన్ ఫామ్ లోకి రావడం అదనపు బలంగా మారింది ఇక బౌలింగ్ విభాగానికి వస్తే కమిన్స్ వీరకమ్ముడు కుమ్ముతున్నాడు కమిల్స్ కు తోడు భువి స్వింగ్ తో దుమ్ము రేపుతున్నాడు ఇక యార్కర్స్ స్లోబాల్స్ షార్ట్ పిచ్ బంతులతో చెలరేగేందుకు నటరాజన్ సిద్ధంగా ఉన్నాడు అయితే స్పిన్లో మాత్రం సన్ రైజర్స్ కాస్త వీక్ గా ఉందని చెప్పొచ్చు కోల్కతా నైట్ రైడర్స్ ఛాంపియన్ ఆటతీరు కనబరుస్తోంది ఈ జట్టుకు నరేన్ అద్భుత బ్యాటింగ్ వరంగా మారింది ఆరంభంలో నరేన్ దుమ్ము రేపుతున్నాడు మధ్యలో అయ్యర్ స్క్వేర్ వీరవిహారం చేస్తున్నారు ఇక బౌలింగ్ విషయానికొస్తే కన్సిస్టెంట్ గా వికెట్లు తీసే ప్రపంచ స్థాయి బౌలర్లుండడం కేకేఆర్ కు కలిసి వచ్చే అంశం ముఖ్యంగా మిచల్ స్టార్క్ ఫామ్ లోకి రావడంతో ఆ జట్టు బౌలింగ్ విభాగం కలిసిచ్చిందని చెప్పొచ్చు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో టాప్ ఫిఫ్టీన్ బౌలర్లలో కేకేఆర్ నుంచి నలుగురు బౌలర్లున్నారు ఇక స్పిన్నర్ల విభాగంలోను వరుణ్ చక్రవర్తి అనుకుల్ రాయ్తో కూడిన కోల్కతా బౌలింగ్ విభాగం మరింత బలోపేతమైంది